గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామం మార్కెట్ యార్డులో ఈ రోజు భట్టిప్రోలు మరియు సూర్యపల్లి పిఎస్సిఎస్ పరిధిలోని 308 మంది రైతులకు ఆర్థిక సంవత్సరానికి గాను 25.29 కోట్ల రుణాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పి శేషభానురావు, బ్యాంక్ మేనేజర్ రవికిరణ్, ఎంపీపీ దావులూరి వెంకట లలిత కుమారి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పడమట శ్రీనివాసరావు, సొసైటీ చైర్పర్సన్లు గుమ్మడి సాంబశివరావు, గోవర్ధనగిరి చిన్నబుజ్జి మరియు రైతులు పాల్గొన్నారు. రైతులకు చెక్కులు ఇవ్వాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం నిజంగా భట్టిప్రోలు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి జిల్లాలోనే ఒక పెద్ద సొసైటీ ఇది. ఇంకో రైతాంగం ఆధారమైనటువంటి సొసైటీ. ఈ సొసైటీని చాలామంది పెద్దలు రెసిప్రోకల్గా వాళ్ళకు లోన్ ఇచ్చి దాన్ని మళ్ళా కట్టించుకోవడం అనేది ఆనవాయితీగా ఈ యొక్క బ్యాంకులు డెవలప్ చేస్తారు. దానికి జిల్లా బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే ఎంప్లాయీస్ అందరు కానీ మాలాంటి రాజకీయ నాయకులు కానీ ఏదో రకంగా ఇతోతిక కొంతవరకు సహాయం ఇవ్వడానికి మేము కూడా ఇవ్వాలనడానికి ఆస్కారం కలుగుతుంది. ఈ నేపథ్యంలో పర్టికులర్గా ఈరోజు చెక్స్ బ్యాంక్ అధికారుల్ని నేను పర్సనల్గా కూడా రైతుల తరఫున రిక్వెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఈ సొసైటీలో వివిధ రకాల పంటలు వేసుకున్న రైతులు లోన్లు తీసుకున్నారు. ఇప్పటికి ఒక రకంగా ఈ మధ్యకాలంలో దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటే సొసైటీ డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయి ఉండేది. పర్టికులర్గా బాలు గారు కానీ ప్రసాద్ గారు కానీ దీన్ని మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో సపోజ్ ఈ ప్రాంతంలో రైతు వరి కానీ మెట్ట ప్రాంతంలో పసుపు అరటి ఎక్కువ వేసుకోవడానికి ఆస్కారమైన పంటలు ఇక్కడ ఇదివరకు చాలామంది రైతులు పసుపు వేసుకొని పసుపుని రైడ్ రేట్ వస్తుందన్న ఆలోచనతో స్టాక్ మరి ఈరోజు స్టాప్ చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏమో మరి పసుపు ధర బాగా తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల చాలామంది ఆత్మహత్యలు దాక్కుండా వెళ్ళేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో మా ప్రాంతంలో కూడా వస్తూ ఉంది. నా అప్పీల్ ఏంటంటే మీరు